మాట్లాడవాల్సిందిగా కోరుతున్నాను भारत माता की जय श्री राम जय श्री राम। राजगोपाल रेड्डी नी एलक्षन इंकेमी नेटी सभ की मुख्य अतिथि विचे केंद्र होम शाखा मातलु श्री अमित शाह गारी राष्ट्र भारतीय जनता पार्टी रथ सारथि श्री बंडी संजय कुमार गारी वेदिक भारतीय जनता पार्टी अतिरथ महारथुलंदरिकी मुनुगोडु असेंबली कॉन्स्टिट्यूएंसी की संबंधी सोदर सोदरी मनुलंदरिकी चेतुलु जोडिंचि नमस्कारालु तेलियजेस्ता उन्नानु। अन्ना मुनुगोडु एलेक्षनु इवाला तेलंगाना राष्ट्रमलो राबोये मार्पुकी काबोये मार्पुकी दिशा निर्देशं चेसे एलेक्षन मुनुगोडु एलेक्षन केवल मुनुगोडु नियोजकवर्गानिकि संबंधिंचिन एलेक्षन कादु तेलंगाना व्याप्तंगा रामराज्य स्थापन दिशगा వేయబడుతున్న అతిపెద్ద అడుగు మునుగోడు ఎలక్షన్। ఈ దేశ మొత్తంల తాగి తిని ఏమి పని లేకుండా ఫామ్ హౌస్ ల వండేటి ముఖ్యమంత్రికి అన్ని ముఖ్యమంత్రులకన్నా మనకంటే రెండింతలు మూడింతలు పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే ఎక్క జీతం ఉన్నది మన ముఖ్యమంత్రికి। దేనికోసం జీతము తాగుడు తినుడు పనిలేక పండుడు దీనికి తప్ప ఇంకా వేరే పని చేసేది లేదు। ఈయన జీతము అందరు ముఖ్యమంత్రులకంటే ఎక్కువ జీతము ఉన్నది ఇయాల దేశంలో। అన్నా ఈ ప్రపంచంలో చెడుని అత్యంత చెడుని ఒక మంచి చేసే భావన తోటే మనం తయారు చేసుకుంటాం। న్యూక్లియర్ బాంబ్ ఏ న్యూక్లియర్ పవర్ కోసమో ఎలక్ట్రిసిటీ కోసమో ప్రజల కోసం ఏమైనా మంచి జరగాలని మనం తయారు చేసుకుంటే ప్రపంచంలో అత్యంత భయంకరమైన బాగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే చెడు పదార్థం గదే అవుతుంది। ఇయల తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమంలా ఈ కేసీఆర్ అనే తోడు మనకింత మంచి పని చేస్తాడు అనుకొని ఈయనని నాయకుడిగా చేస్తే అత్యంత భయంకరమైన మనిషిగా తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచేసి తెలంగాణ భవిష్యత్తుని అంధకారంలోకి దోచేస్తా ఉన్నాడు ఇయల కల్వకుంట చంద్రశేఖర్ రావు। కేసీఆర్ ని మించిన అబద్ధాల కోరోలేరన్న ఎప్పుడు చెప్పిందే చెప్పుడు అందరిని భయపెట్టించుడు మునుగోడు లంగిన బీజేపీ గెలుస్తేనట పెన్షన్లు అయిపోతాయట రైతు బంధు అయిపోతుందట బాయికాల మీటర్లు పెడతారట ఇవన్నీ చెప్తే అదే మాటలు దుబ్బాకల చెప్పిండు అదే హుజూరాబాద్ల చెప్పిండు ఇలా అదే మునుగోడల కూడా చెప్తా ఉన్నాడు। ఈ అబద్ధాల కోరుని అందరికంటే దేశంలో ఉన్న అందరికంటే పెద్ద అబద్ధాల కోరు మన ముఖ్యమంత్రి కాబట్టి ఈయనని నేనైతే ఈనుడు బంద్ చేసిన ఈయన స్పీచ్లు ఈయన బంద్ చేసిన మిమ్మల్ని కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా ముఖ్యమంత్రిని ఈయన బంద్ చేయనారు స్పీచ్లు ఈయన బంద్ చేయండి। తెలంగాణల భూమి రేట్లు ఎంత పెరిగిపోయినాయి కేసీఆర్ ప్రభుత్వం దానికి ఇక్కడ తెస్తున్న విపరీతమైన పంటలు పెంచుతున్నాము కులాలు పెంచుతున్నాము ఇక్కడ వడ్లు పెరుగుతున్నాయి మొత్తం పంటలు పెరుగుతున్నాయి ఏడవైనా 30 లక్షలకు తక్కువే ధర అని చెప్పి ఇక్కడ ఒక ఎకరం అమ్ముకుంటే పక్క రాష్ట్రాల్లో 3-3 ఎకరాలు వస్తాయి అని చెప్పి మరి భూ నిర్వాసితులకు పైసలు ఇయ్యని దరిద్రుడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్న। అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఎక్స్‌పైరీ మందులు వస్తాయి
కల్తీ సారానో కల్తీ మధ్యమో దొరికినప్పుడు ఏం చేస్తారు? రోడ్ మీద వేసి రోడ్ రోలర్ తోడు దొక్కుతారు. మునుగోడు ప్రజలకి అదే పని. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో రోడ్ రోలర్ దొక్కినట్టు తొక్కే అవకాశం మునుగోడుకి లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రాంతం మొత్తం బాగుపడాలంటే ఇయల పెద్ద ఎత్తున మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. శివలింగం మీద తేలు వచ్చినట్టు, గర్భగుడిలకి గబిలంజ్ వచ్చినట్టు, ఈ రకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన పాలిట పాపాల భైరవుడిగా తయారయ్యాడు. నేను మీ అందరి మునుగోడు ప్రజలకందరికీ కూడా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పాపాల భైరవుణ్ణి పారదోలుతందుకి మీరు ఇచ్చిన పాశుపతాస్త్రమే రాజగోపాల్ రెడ్డి. మునుగోడు మునగాడు రాజగోపాల్ రెడ్డి. నా గొంతు బాగలేదు, సమయము లేదు, కాబట్టి మీ అందరినీ వస్తా, మళ్ళీ వస్తా ఎలక్షన్ల టైంలో. ఈయన్నే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. రానున్న ఎన్నికల్లో డిపాజిట్ గల్లంత అయ్యేటట్టు టీఆర్ఎస్ని ఓడగొట్టమని చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. అరవింద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అసెంబ్లీలో 2000